తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ పక్షాన ఈరోజు కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా మన చీఫ్ సెక్రటరీ గారైన శ్రీమతి శాంతకుమార్ గారిని అభినందిస్తూ, మరి గత 3 దశాబ్దాలుగా మేడం గారు వివిధ హోదాల్లో చక్కగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వారిని అభినందిస్తూ ఇవాళ మేము తీర్మానించడం జరిగింది. ముఖ్యంగా మేము గత ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి గారిని మరియు ముఖ్యమంత్రి గారిని పదే పదే అడుగుతున్నాం, మాకు 4 డిఎల్ రావాల్సింది, మహాప్రభు తొందరగా విడుదల చేయండి అని చెప్పడం జరిగింది. మరి కనీసం ఈ సంక్రాంతి పర్వదినాల లోపటైనా ఇస్తారని చెప్పి ఆశించాం. మరి ముఖ్య ఇప్పుడు మన ముఖ్య మేడం ప్రధాన కార్యదర్శి గారైన శ్రీమతి శాంతకుమార్ గారు మరి ఈ 4 డిఎలను మనకు సంక్రాంతి రోజున విడుదల విధంగా చేసే విధంగా ఏర్పాటు చేస్తారని మేము ఎంతో ఆశిస్తున్నాం. మరి రేపు కూడా మేము వారిని అభినందనలు తెలియజేయడానికి మేము అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ విషయంలో వెంటనే వారు స్పందించి ఈ 4 డిఎలను వెంటనే విడుదల చేయించే ఏర్పాటు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ పక్షాన ఈరోజు కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా మన చీఫ్ సెక్రటరీ గారైన శ్రీమతి శాంతకుమార్ గారిని అభినందిస్తూ, మరి గత 3 దశాబ్దాలుగా మేడం గారు వివిధ హోదాల్లో చక్కగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వారిని అభినందిస్తూ ఇవాళ మేము తీర్మానించడం జరిగింది. ముఖ్యంగా మేము గత ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి గారిని మరియు ముఖ్యమంత్రి గారిని పదే పదే అడుగుతున్నాం, మాకు 4 డిఎల్ రావాల్సింది, మహాప్రభు తొందరగా విడుదల చేయండి అని చెప్పడం జరిగింది. మరి కనీసం ఈ సంక్రాంతి పర్వదినాల లోపటైనా ఇస్తారని చెప్పి ఆశించాం. మరి ముఖ్య ఇప్పుడు మన ముఖ్య మేడం ప్రధాన కార్యదర్శి గారైన శ్రీమతి శాంతకుమార్ గారు మరి ఈ 4 డిఎలను మనకు సంక్రాంతి రోజున విడుదల విధంగా చేసే విధంగా ఏర్పాటు చేస్తారని మేము ఎంతో ఆశిస్తున్నాం. మరి రేపు కూడా మేము వారిని అభినందనలు తెలియజేయడానికి మేము అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ విషయంలో వెంటనే వారు స్పందించి ఈ 4 డిఎలను వెంటనే విడుదల చేయించే ఏర్పాటు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.